अंदर की नमस्कार अंडे आफ्टर वेरी लांग टाइम इला करोना मुंदे अप्पुडु इला अंदर कलवड़ जरिगिंदी अत इंत गैप तीसुकोनी मल्ली इप्पुडु कलवड़ चाला संतोषंगा उंदी मन मल्ली सिनिमा शूटिंग स्टार्ट इदंता राडम सो फस्ट शुड थैंक तेलुगु मूवी ऑडियंस फर् दट तेलुगु मूवीस सिनिमानी इंत बागा आदरिस्तू अंत लाइक रीसेंट चूसा क्राक उपेन एंत मंच कलेक्शन वस्तना सो अंदर की धैर्य अंड इला प्रेस मीट अंदर कल चला चला हैप्पी अंड मोर देन दैट मूवी की आफ्टर लास्ट वन इयर तरह यह मूवी की पर्टिकुलर मूवी कलव इंका चला प्राउड जनरली प्रति सिनेमा की एक्टर्स कॉन्फिडेंट उठा बट నాకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ సినిమా బాగుస్తుంది అని ఎప్పుడు ఎప్పుడు లెక్కేసుకోవాలంటే యాక్టర్ తో పాటు మామూలు మనల్ని ఎవరు కలిసినా మనం చెప్పకముందే వాళ్ళు చెప్తుంటారు సినిమా గురించి నాకు అది RX100 కి అయింది మళ్ళీ ఇప్పుడు దీనికి అయింది సో అర్థమైంది ఓకే ఇలా అంటారు అన్నమాట నిజంగా బాగుంటే హిట్ అవుతాయి అని సో ఐ యామ్ రియల్లీ రియల్లీ లక్కీ అంతకుమించి ఏం చెప్పలేను ఈ సినిమాలో ఐ మీన్ ఈ సినిమా నేను చూస్ చేసుకున్నా అన్నడం చాలా తప్పవుతుంది బికాజ్ గీతా ఆర్ట్స్ కానీ బావాసు గారు అరవింద్ గారు అండ్ ఇంత ఇంత గ్రేట్ స్క్రిప్ట్ కౌశిక్ రాసింది దాంట్లో నేను చూస్ చేసుకున్నా అన్న సీన్ లేదు నన్ను చూస్ చేసుకు నేను చూస్ చేసుకోబడ్డాను సో దానికి ఐ యామ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ రియల్లీ లక్కీ సో త్రూ అవుట్ ది షూట్ ఇప్పటి వరకు నేను చేసిన ఫ్యూ మూవీస్ ఒక టైప్ ఆఫ్ యాక్ట్ అన్నీ ఒక టైప్ ఉండవు బట్ దెన్ యాక్టింగ్ ఒక స్కేల్లో ఉంటే టోటల్ డిఫరెంట్గా ఉంది అసలు కౌశిక్ నాకు నన్ను ఏ నాలో ఏం చూసి ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు బట్ సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు ఆ ప్రెషర్తోనే చాలా వర్క్ చేశాను క్యారెక్టరైజేషన్ మీద ఏ స్లాంగ్ కానీ ఇప్పటివరకు ఆ స్లాంగ్లో మాట్లాడలేదు ఆ మేనరిజమ్స్ ఆ ఫ్రీ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అదంతా ఫస్ట్ టైం చేశాను చేసినప్పుడు కొంచెం భయం వేసింది బట్ దెన్ చూశాక వాసు గారు అరవింద్ గారు నాకు కాల్ చేసి మరీ మాట్లాడి అరవింద్ గారు నిన్న ఫోన్ చేసి కూడా మాట్లాడేసరికి చాలా ధైర్యం వచ్చింది అంత బాగా చేసావు అదని చెప్తుంటే ఓకే పర్లేదు పనికి వస్తామని సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ కౌశిక్కి థ్యాంక్స్ అంటే అది కొంచెం ఓవర్లాగ్ ఉంటుంది బట్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్ బికాస్ తన వల్లే పాసిబుల్ అయింది ఇదంతా అరవింద్ గారికి వాసు గారికి నా పేరు రిఫర్ చేసి నన్ను తీసుకొని మూవీలో తను ఏం చెప్పాడో నేను అది చేశాను అంతే నేనేం కొత్తగా ఏం చేయలేదు తను చెప్పిన తనని ఇన్ఫ్యాక్ట్ మిమిక్రీ చేశాను నేను సో ఎవ్రీథింగ్ తను ఇలా చేపించినందుకు నాకు నా లైక్ నాకన్నా చిన్నోడైనా సరే మరీ చిన్నోడు కాదు జస్ట్ 1 ఇయరే నాకన్నా 1 ఇయర్ చిన్నోడైనా ఇంత ఐ మీన్ ఆ థ్యాంక్ఫుల్నెస్ అలా అలా ఒక బాండ్ వచ్చేసింది ఏదో బిగ్ బ్రదర్ లాగా సో అండ్ జనరల్ నేను కథ చెప్పినప్పుడు అనుకు లోపల మనసులో అనుకున్నా ఈ హీరోయిన్ ఎవరు పెడతారో కొంచెం మంచి హీరోయిన్ ఇప్పటివరకు కొంచెం మంచి హీరోయిన్ పెద్ద హీరోయిన్తో చేయలేదు ఉంటే బాగుంటుందని కానీ బయటకు అడగలేదు తర్వాత కౌశిక్ ఎప్పుడో లావణ్య త్రిపాఠి లా ఉంటే బాగుంటుంది అని అంటే లా ఎందుకో పెట్టచ్చు కదా అనుకున్నా మనసులో కానీ అడిగితే నీ మానికి లావణ్య కాలేడరా అంటారేమో అని అడగలేదు బట్ తర్వాత లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్నప్పుడు ఓకే మనం కొంచెం హీరో అయ్యామన్నమాట ఇప్పుడు అనిపిస్తుంది అదో ఏదో సరదాగా అన్నారండి ఆయన ఇది ఉద్దేశించి ఏమి అనలేదు ఏదో సరదాగా అన్నారు నేను ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యేదో మాట అన్నారని కానీ తర్వాత కౌశిక్ అడిగి ఇదంతా దాని ఏమంటారు కోయిన్సిడెంటల్గా జరిగింది యా మధ్యలో లాక్డౌన్ వచ్చినప్పుడు భయం వేసింది అబ్బా ఇంత మంచి సినిమా వచ్చి కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటే ఇప్పుడు వెళ్తుంది బాగానే బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకునే సినిమా అంత మంచి ప్రొడక్షన్ అంత కుదిరాయి ఆ టైంలో లాక్డౌన్ వచ్చింది ఏంటి అని నిజంగా కొంచెం బాగానే ఫీల్ అయ్యాను బట్ ఓకే 6-7 మంత్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అండ్ ఆల్ లాక్ త్రూ అవుట్ ద లాక్డౌన్ కూడా అరవింద్ గారు వాసు గారు వేదే సపోర్టెడ్ మధ్యలో కాల్ చేసి మాట్లాడి అండ్ సో ఆ ధైర్యం ఎప్పుడూ ఇచ్చారు ఇది ఏం కాదు మళ్ళీ బ్యాక్ ఉంటుంది ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అది దాని ధైర్యం ఇచ్చారు సో హ్యాపీ అవును అవును
ఆ గ్యాంగ్ నాకు అదే అంటే అంబులెన్స్ నడపడానికి చూసి సవాల్ బండి నడపడానికి తీసుకున్నాడని అడుగుదాం అనుకున్నాను నేను కూడా. బట్ అసలు క్యారెక్టర్కి సంబంధమే లేదు, ఏం చూసాడో మరి గ్యాంగ్ లీడర్లో నాకు తెలియదు. అసలు దానికి దీనికి అసలు నోవే రిలేటెడ్. ఏదో బండి నడుపుతున్నాను ఒకటే తప్పితే మేబీ నాకు బళ్ళతో మంచి అసోసియేషన్ RX 100 బండి అది బండి ఇది బండి.